नमस्ते वेलकम टू तेरचाटु राजकीय मुनुगोडु गेलुपु तमदंटे तमदेनि धीमा व्यक्तं चेस्तुन्न आ पार्टीलकु आ ग्रामालु ముచ్చెమటలు పట్టిస్తున్నాయా आ ग्रामाल पेरु विंटे राजकीय पार्टील वेन्नुलो वणुकु मोदलैंदा आ ग्रामालु चेसे पनिकि राजकीय पार्टीले कादु एन्निकल कमीशन कूडा तललु पट्टुकोबोतुंदा ई एन्निक देशव्याप्त चर्चकु दारी तीयबोतुंदा इंतकी अंतला मुनुगोडुलो ముచ్చెమటలు పట్టిస్తున్న आ ग्रामालेंटो ईवेल्टि तेरचाटु राजकीयंलो चूद्दां। राष्ट्र व्याप्तंगा एक्कड़ चूसिना मुनुगोडु गुरिंचे चर्च ए इद्दरु माट्लाडिना मुनुगोडु उप एन्निकल्लो गेलुपु पैन बेट्टिंग लो वादोपवादालु इटु गेलुपु मादंटे मादेननी अधिकार टीआरएस बीजेपीलु व्यूहालु पनुतुन्नायि। सिट्टिंग स्थानान्नि कापाडुकोवडानिकि कांग्रेस सैतं सर्वशक्तुलु वड्डुतोंदि। अन्नि पार्टीलु मुनुगोडु ओटर्लनु प्रसन्नं चेसुकुने पनिलो पड्डारु। अयिते इक्कडे असलु ट्विस्ट् मोदलैंदि। ई अन्नि पार्टीलकु अक्कड उन्न आ ग्रामालु ముచ్చెమటలు పట్టిస్తున్నాయట। आ ग्रामाल पेर्लु चेप्ते आया पार्टीलकु वेन्नुलो वणुकु मोदलैंदट। इंदुकी आ ग्रामाल एमनुकुंटुन्नारा अवे दिंडि एत्तिपोतल पदकंलो भागंगा मर्रिगूड मंडलंलोनि किष्टरायपल्लि शिवन्नगूडेम प्राजेक्टुलु निर्मिस्तुन्नारु। ई प्राजेक्टुलकु नर्सिरेड्डिगूडेम चेर्लगूडेम वेंकपल्लि तंडा शिवन्नगूडेम उन्नायि। किष्टरायपल्लि प्राजेक्टु किंद ईदुलगंडि लक्ष्मापूर् ग्रामालु उन्नायि। అయితే ఈ భూ నిర్వాసితులకు మల్లన్న సాగర్ ప్రాజెక్టు మాదిరి ఆర్ఎండ్ఆర్ ప్రాజెక్టు కింద పరిహారం చెల్లించలేదు। వారికి 13 లక్షలకు కేవలం 5 లక్షలు 15 లక్షలు మాత్రమే ఇస్తున్నారని ఇంటి నిర్మాణానికి జీవో 120 ప్రకారం 5 లక్షలు ఇవ్వాలని కానీ 125000 మాత్రమే ఇస్తున్నారని నిర్వాసితులు చాలా రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। అయితే సమయం కోసం ఎదురు చూస్తున్న ఈ 7 గ్రామాల ప్రజలకు మునుగోడు ఉపయన్నిక వరంగా మారింది। ఈ భూ నిర్వాసితులు మునుగోడు ఉప ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు? తమకి పరిహారం ఇవ్వని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడబోతున్నారా లేక తమ ఎమ్మెల్యేగా ఉండి తమ గురించి ఏనాడు పట్టించుకొని రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడబోతున్నారా అని అన్ని పార్టీలు చర్చనీయాంశంగా మారింది। వీరంతా దేశవ్యాప్తంగా తమ సమస్యపై చర్చ లేపడానికి దాదాపు 1200 కుటుంబాలు ఇంటికి ఒకరు చొప్పున 1200 నామినేషన్లు వేయాలని అనుకుంటున్నారట। ఇప్పటికే ఆయా గ్రామాల్లో యువత వాట్సాప్ గ్రూపులు పెట్టి మరి చర్చకు తెరలేపారట। అయితే ఈ నామినేషన్లు ఇటు రాజకీయ పార్టీలకే కాదు ఎన్నికల కమిషన్కి సైతం కొత్త తలనొప్పులు రాబోతున్నాయట। ఈ 1200 మంది నామినేషన్ వేస్తే బుక్లెట్ టైప్ బ్యాలెట్ పత్రం ముద్రించాల్సి ఉంటుంది। మరోవైపు ఇది ఎవరికి నష్టం ఎవరికి లాభమని పార్టీలు బేరీజు వేసుకునే పనిలో పడ్డాయి। గతంలో 1996 పార్లమెంట్ ఎన్నికల్లో ఫ్లోరైడ్ విముక్తి కోసం 682 నామినేషన్లు వేసి తమ సమస్యను దేశం తమ వైపుకు తిప్పుకునేలా చేశారట। తాజాగా మునుగోడులో కూడా ఇదే స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారట। గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు రైతులు భారీగా నామినేషన్ వేసి కవిత ఓటమికి కారణమయ్యారు। అయితే ఇప్పుడు భూ నిర్వాసితుల పక్షాన కూడా పోరాడి వాళ్ళకు అండగా ఉండడం కాని లేదంటే ఈ ఎన్నికకు 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాబట్టి గెలుపు కోసం ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తే అటువైపే మొగ్గు చూపే అవకాశం ఉంది। ఒకవేళ అవేవి కుదరకపోతే ఈ 1200 మంది నామినేషన్లు వేస్తే ఎన్నికల కమిషన్ ఎలా వ్యవహరిస్తుందో సర్వత్రా ఆసక్తిగా మారింది। మునుగోడు ఉప ఎన్నికల్లో ఇప్పటికే అన్ని పార్టీలు అక్కడే మకాం వేసి మరీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి। తాజాగా ఈ భూ నిర్వాసితులు వేస్తున్న నామినేషన్ల వ్యూహం ఎవరిని దెబ్బ కొడుతుందో చూడాలి మరి। ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే మంత్రి పదవి ఊడిపోయాక కొంతకాలంగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు। సీఎం జగన్కు సమీప బంధువైన ఆయన వైసీపీలో మొదట్ నుంచి కీ రోల్ పోషిస్తూ వచ్చారు। ఇటీవల ఆయన వ్యవహార తీరు బహిరంగంగా ఆయన చేస్తున్న కామెంట్స్ అధికార పార్టీని కలవరపెడుతున్నాయట। ఆయనలో అంత అసంతృప్తి కారణం ఏంటి? అసలు ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం। మా
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి కోల్పోయాక తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల సొంత పార్టీపైనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వైసీపీలో కాకరాజేస్తున్నారు తాజాగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు చేనేత వస్త్రాలు ధరించి ఆ ఫోటోలు పోస్ట్ చేయాలని సూచించారు కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన పవన్ కళ్యాణ్ మరో ముగ్గురిని అందులో నామినేట్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తో పాటు బాలినేని వాసును నామినేట్ చేశారు పవన్ వెంటనే ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే పవన్ ఛాలెంజ్ స్వీకరించిన బాలినేని చేనేత వస్త్రాలు ధరించి జనసేన అధినేత పవన్ కి రీట్వీట్ చేశారు ఆ క్రమంలో పవన్ తన చేనేత ఛాలెంజ్ లో బాలినేని శ్రీనివాసరెడ్డిని నామినేట్ చేయడం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చర్చగా మారింది పవన్ నామినేట్ చేసిన వారిలో ఒకరు చంద్రబాబు మరొకరు బీజేపీ నేత లక్ష్మణ్ ఉన్నారు చేనేత ఛాలెంజ్ కి పవన్ ఏపీ చేనేత మంత్రికి నామినేట్ చేసినా ఓ లెక్కుంటుంది కానీ ప్రస్తుతం మంత్రిగా లేని బాలినేనికి పవన్ ఎందుకు చేనేత ఛాలెంజ్ చేశారన్నది వైసీపీలో చర్చగా మారింది బాలినేని కూడా పవన్ కళ్యాణ్ తనకు కామన్ ఫ్రెండ్ అని వ్యక్తిగతంగా కలుస్తుంటామని చెప్పుకొచ్చారు ఇటీవల ఒంగోలులో జనసేన పార్టీ కార్యకర్తపై పెట్టిన కేసును కూడా పవన్ కళ్యాణ్ విజ్ఞప్తితో విరమించుకుంటున్నట్లు బాలినేని మీడియా ముఖంగా తెలిపారు సో మొత్తానికి పవన్ కళ్యాణ్ బాలినేని మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది అయితే కొంతకాలంగా బాలినేని చేస్తున్న కామెంట్స్ సొంత పార్టీని ఇరుకున పెడుతున్నాయట వైసీపీలో కొంతమంది నేతలే తనను కావాలని రాజకీయంగా టార్గెట్ చేశారని వాళ్ళ అంతు చూస్తానని సీఎం జగన్ దగ్గర తాడో పేడో తేల్చుకుంటానని బాలినేని వ్యాఖ్యానించడం ప్రకాశం జిల్లా వైసీపీలో తీవ్ర కలవరం రేపుతోంది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి కోల్పోవడం బాలినేని జీర్ణించుకోలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రాజకీయంగా సీనియర్ అయిన తాను సీఎం జగన్కు దగ్గర బంధువునని అయినా తనకు ప్రాధాన్యత తగ్గుతుందని మదనపడుతున్నారట బాలినేని ఆ క్రమంలో ఆయన పార్టీ మారి జనసేన కండువా కప్పుకుంటారన్న ప్రచారం మొదలైంది అయితే తాను జనసేనతో టచ్లో ఉన్నాననే ప్రచారం అవాస్తవమని బాలినేని అంటున్నారు ఊసరవెళ్లి రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని రాజకీయాల్లో ఉంటే వైసీపీలోనే ఉంటా లేకుంటే రాజకీయాలు మానేస్తా అని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ట్విట్టర్లో తనను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తే తాను చేనేత వస్త్రాలు ధరించి స్పందించినట్టు వివరించారు వైసీపీ కార్యకర్తల కోసం తాను ఎంతవరకైనా పోరాడతా అంటున్నారు రెండు మూడు ఛానల్స్లో రావటం జరిగింది నేను ఊసరవెళ్ళి రాజకీయాలు చేయను అంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి పార్టీ వాడటం కష్ట నష్టాల్లో లాభాల్లో అన్నింటిలో కూడా ఇప్పుడు పార్టీ ఉన్నా లేకపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాను తప్ప వేరే పార్టీకి పోయే ప్రసక్తి లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ట్విట్ చేశారు చేనేతలకు సంబంధించి మనం ఇది వాళ్ళు ఇది చేయాలా వాళ్ళ కోసం మనం చేయాల్సిన అవసరం అని చెప్పి ట్విట్ చేస్తే దానికి నేను రెస్పాండ్ అయ్యాను ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర్ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా మరి చేనేతలకు ఎంతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆ రోజు నేను చేనేత మినిస్టర్ ఉన్న రాజశేఖర్ గారి ప్రభుత్వంలో అప్పుడు ఆ 300 కోట్ల రూపాయలు చేనేతలు వేవి చేయటం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేతృత్వం పెట్టి 24,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తూ చేనేతలకు ఎంతో మేలు చేస్తున్నాడు కాబట్టి మనం చెప్పుకునేది తప్పేం లేదు దాని ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది అది మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతున్నాయి కూడా ఒకసారి మీరు కూడా గమనించాలని కూడా తెలియజేసుకుంటున్నాం ఏ పరిస్థితిలో కూడా నేను ఒకటే చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారితో కూడా
మాట్లాడటం జరుగుతుంది. ఆయన తోటి కూడా జరిగే పరిణామాలను ఆయనకు చెప్పడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా నేను రాజకీయాలలో ఉన్నానంటే వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటాను. లేకపోతే రాజకీయాలు మానేస్తాను తప్ప వేరే పార్టీలకి పోవటం కానీ వేరే గర్భ దొక్కటం కానీ మా ఇంట వంట లేదు. ఏదేమైనా వైసీపీలో తీవ్ర అసంతృప్తిగా ఉన్న బాలినేని వచ్చే ఎన్నికల నాటికి మిత్రుడైన పవన్ కళ్యాణ్ పార్టీలో చేరతారని టాక్ వినిపిస్తోంది. ఒంగోలులో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో కాపుల ఓటు బ్యాంక్ కోసం బాలినేని పవన్ కళ్యాణ్ కార్డు వాడుతున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్లో ఆ ఫైర్ బ్రాండ్ని బయటకు సాగనంపేందుకు నేతలు సిద్ధమవుతున్నారా? దానిలో భాగంగానే ఆ నేతపై విరుచుకుపడుతున్నారా? ఆ నేతపై వరుసగా సంచలన వ్యాఖ్యలు చేయడానికి కారణాలేంటి? ఈ నేతల మాటలకి ఆ నేత రీకౌంటర్ ఇవ్వలేకపోతున్నారా? తన దారి తను చూసుకుందామని డిసైడ్ అయ్యారా? ఇంతకు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుందో ఇవాళ తెరచాటు రాజకీయంలో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం ఆ బ్రదర్స్ పైనే రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే నల్గొండ, నల్గొండ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్. ఆ బ్రదర్స్ లో ఇప్పటికే ఒక బ్రదర్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకోగా మరో బ్రదర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారంటూ సొంత పార్టీ నేతలే ఆయనపై విరుచుకుపడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత పార్టీలో కోమటిరెడ్డి పరిస్థితి ఏకాకిలా తయారైంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత నేతలు వరుసగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఆయన అనుచర వర్గం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని లక్ష్యంగా మాటల దాడి చేస్తోంది. మునుగోడు కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంతో పాటు భారీ బహిరంగ సభని నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ఈ రెండు రోజుల సమావేశాల్లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన అన్యాయంతో పాటు మరోసారి కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలంటూ నేతలంతా బహిరంగ సభ వేదికగా మాట్లాడుతూనే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల వెనుక ప్రధాన కారణం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు రోజుల వ్యవధిలోనే మీడియా సమావేశం నిర్వహించి మూడుసార్లు ఫైర్ అవగా ఇక నీ ముఖం చూడనంటూ కామెంట్ చేశారు. దాంతోపాటు ఒకవైపు ఇప్పటికే రాహుల్, సోనియా గాంధీలపై ఈడీ విచారణ చేస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బీజేపీ కావాలని గాంధీ కుటుంబాన్ని లక్ష్యపూరితంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని విమర్శించారు. ఇదంతా జరుగుతున్న సమయంలోనే ఢిల్లీలో బీజేపీ పెద్దలను కోమటిరెడ్డి బ్రదర్స్ విడివిడిగా కలవడం పార్టీలో దుమారం రేపింది. ఒకవైపు ఈడీ విచారణలతో సోనియా, రాహుల్ గాంధీలను బీజేపీ ఇబ్బందులు పెడుతుంటే ఇలాంటి సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమిత్ షాని కలవడంలో రహస్యమేంటంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తమ్ముడు కలిసిన వెంటనే అన్న కలవడం వెనుక ఏదో రహస్యం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతో నిన్న మునుగోడు నియోజకవర్గం కేంద్రంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీలోని కొంతమంది నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉంటే ఉండు లేదంటే వెళ్లిపో అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలని ఆ నేత వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పినప్పటికీ పార్టీలో గందరగోళమైతే నెలకొందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఢిల్లీ కేంద్రంగా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీని వీడనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చి చెప్పారు. కానీ పార్టీలోని కొంతమంది నేతలు పొమ్మనలేక పొగబెడుతున్నారన్న చందంగా వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి పార్టీని విడడంతో పార్టీకి నష్టమేనని బహిరంగంగా చెప్పిన కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్కి మరో కీలక నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బయటకు పంపిస్తే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వారి హవా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం ఉంటుంది. అలాంటిది ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి పార్టీని విడి కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం చేస్తే మరొక బ్రదర్ వెంకటరెడ్డి కూడా పార్టీ మారితే ఆ ప్రభావం పార్టీపై పెద్ద ఎత్తున ఉండబోతుందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. మునుగోడు కేంద్రంగా జరిగిన బహిరంగ సభ కోమటిరెడ్డికి తెలియకుండా రేవంత్ రెడ్డి నిర్వహించడంపై ఎంతవరకు సరైందని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీనిపై పార్టీలోని నేతల నుండి గాని అధ్యక్షుడి నుండి గాని ఎలాంటి సమాధానం రాలేదు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవడం ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు నాయకులందరినీ ఏకం చేసుకుని ఐక్యమత్యంగా ముందుకు వెళతారా, లేక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తారో చూడాలి. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల ద్వారా అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పావులు కదుపుతోంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో బీజేపీ తన పట్టు పెంచుకునేందుకు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలను బీజేపీలో చేర్చుకుని సఫలీకృతమైంది. దక్షిణ తెలంగాణలో పార్టీని పటిష్టం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్తో పాటుగా ఆ పార్టీ నేతలు జాతీయ అధిష్టానం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో బలమైన నేత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. అలాగే కీలక జిల్లాలైన నల్గొండ, ఖమ్మం జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు చేరుతారంటూ బండి సంజయ్ చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లా మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాషాయ కండువా కప్పేశారు. ఆ క్రమంలో ఖమ్మం జిల్లా నుంచి ఓ ఎమ్మెల్యే చేరుతారంటూ ప్రచారం జోరందుకుంది. త్వరలోనే మరో ఇద్దరు కీలక నేతలు చేరిపోతారట. ఆ కథా కమామేషేంటో మీరే చూడండి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కొత్త తరహా రాజకీయాన్ని అమలు చేస్తూ వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలను ఆయా పార్టీలోని అసమ్మతివాదులను పార్టీలో చేర్చుకుంటారు అనే చర్చ సాగుతున్న సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో అలజడి స్టార్ట్ అయింది. అదే తరహాలో కాంగ్రెస్ పార్టీలో సైతం ఆందోళన మొదలైంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను, మాజీ ప్రజాప్రతినిధులను, జిల్లా నేతలను బుజ్జగించేందుకు సిద్ధమైందట. ఎవరు చెబితే వింటారు ఆ నేతలను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ నేతల ఇళ్లకు కీలకమైన నేతలు రాకపోకలు జోరుగా సాగుతుండటంతో ద్వితీయ శ్రేణి నేతలు తాము ఏ వర్గంలోకి ఏ పార్టీలోకి వెళ్లాలో అర్థం కావడం లేదంటూ తలలు పట్టుకుంటున్నారు. ఎక్కడ నలుగురు వ్యక్తులు కలిస్తే అక్కడ ఇదే చర్చ సాగుతోంది. పార్టీ మారతారండగా ఎప్పుడు ముహూర్తం అంటూ పలకరించే వారి సంఖ్య ఆయా నియోజకవర్గాల్లో ఉప్పందుకుంది. రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతూ వేగంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అధికార పార్టీలో ఇమడలేక రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యేలను కూడా ఆయా నియోజకవర్గంలో అధికార పార్టీలో గుర్తింపు లేదంటూ ఆవేదన చెందుతున్న నేతల చూపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికలలో టికెట్ లక్ష్యంగా పార్టీలు అధినేతలతో సంప్రదింపులు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సీటు ఇస్తామంటే తాము పార్టీలో చేరడం ఖాయమే అంటున్నారు మాజీలు. ఇక జిల్లాలో రాజకీయం ఎలా ఉండబోతోందోనంటూ రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుబట్టని పరిస్థితిగా తయారైంది జిల్లాలో రాజకీయం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీనియర్ నేతలు బీజేపీకి టచ్లో ఉన్నారంటూ ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయాల్లో తాజా పరిణామాలకు బలం చేకూరుస్తున్నాయి. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలతో పలుమార్లు కలవడంతో పాటు ఫోన్లలో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. బీజేపీలోకి చేరేందుకు కొందరు ముఖ్య నేతలు ఆ నాయకత్వంతోనే రెగ్యులర్గా టచ్లో ఉంటున్నట్లు సమాచారం.
ఒకవైపు బీజేపీతో మరోవైపు కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు మాజీలు ముఖ్య నేతలు టచ్లో ఉంటూ త్వరలోనే పార్టీలోకి చేరేందుకు ముహూర్తాలు సైతం ఫిక్స్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత మాజీ మంత్రి తుమ్మల పిడుగులు ఎప్పుడైనా పడొచ్చు అంటూ సిద్ధంగా ఉండండి అంటూ రాజకీయ వర్గాల్లో కాకరేపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలో ఒకరు కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి టీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు ఆ టికెట్ కూడా నల్గొండకు చెందిన కోమటిరెడ్డి సోదరులు దగ్గరుండి ఎన్నికల సమయంలో బీఫామ్ ఇప్పించినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఖమ్మం పర్యటనకు వచ్చిన కేటీఆర్ జిల్లాలోని నేతలతో సమావేశమైన సందర్భంలో సిట్టింగ్లకు టికెట్ వస్తుందని అనుకోవద్దు అన్న మాటలకు ఆ నేత కొంతకాలంగా కేటీఆర్ వ్యాఖ్యలతో అంతర్మదనంలో పడ్డారట. అప్పటి నుండి ఆయన పార్టీ మార్పుపై ప్రణాళికలు చేసుకుంటున్నారట. ఆయనకు కోమటిరెడ్డి బ్రదర్స్తో వ్యాపార సంబంధాలతో పాటు కొన్ని అంశాలకు సంబంధించి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ ఎమ్మెల్యే పార్టీ మార్పుపై ఎప్పుడు నోరు విప్పుతారో చూడాలి. ఇక ఉమ్మడి జిల్లాలో మంచి పట్టున్న మాజీ ఎంపీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి సైతం ఎప్పటి నుంచో పార్టీ మార్పు తథ్యమంటూ ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఆయన కూతురు ఎంగేజ్మెంట్కు అధికార పార్టీ కీలక నేతలు చాలా తక్కువ మంది వెళ్లారని టాక్. ఆ కార్యక్రమానికి బీజేపీ పార్టీ చీఫ్ బండి సంజయ్తో పాటు ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్ రఘునందన్ రావుతో పాటు కీలక నేతలు పాల్గొన్నారని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. పొంగులేటికి గత కొంతకాలంగా టీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి పదవి కట్టబెట్టకపోవడం, ఆయన అనుచరులపై కొంతమంది ఎమ్మెల్యేలు కేసులు పెట్టి వేధించడం వంటి అన్ని అంశాలను ఆయన నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పొంగులేటి తన కూతురు పెళ్లి తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి కూడా అతి త్వరలోనే పార్టీ మార్పు ఖాయమని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇదే జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే మరో సీనియర్ నేత కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా గంపగుత్తగా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ చెప్పిన మేరకు ఏ మేరకు నిజమవుతాయో చూడాలి. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బాటలో జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే సీనియర్ అసంతృప్త నేతలు మాజీ ఎమ్మెల్యేలు ఎప్పుడూ బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటారోనని జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఇక బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నట్లు ఖమ్మం జిల్లా నుండి ఆ పార్టీలోకి నేతలు చేరితే ఆ పార్టీకి జిల్లాలో బలపడినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇవాల్టి తెరచాటి రాజకీయం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.